ఏదైతేనేం, మొత్తానికి మన రెడ్డల్ గాడు మనకు వచ్చేసాడు. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ గోస్ట్ రైడర్ దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఆ గ్రీన్ హల్క్ గాడు మంచోడే, కానీ వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? నాకు అర్థం కావట్లేదు. సూపర్ మ్యాన్, ఇంతకీ ఆ గ్రీన్ హల్క్ గాన్ని ఏం చేశావు? మైకేల్, నేను ఆ గ్రీన్ హల్క్ గాన్ని కొట్టి అక్కడే వదిలేశాను. అతను మన రెడ్డల్ కుటుంబం అన్న కారణంతో అతన్ని చంపకుండా వదిలేశాను. అలాగా అయితే అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మనం ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి. రెడ్డల్, షించాన్, నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి. రెడ్డల్, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మావో, నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే సూపర్ మ్యాన్, నువ్వు మాతోటి ఇక్కడే ఉండు, ఇది నా రిక్వెస్ట్ అనుకో. పర్లేదు మైకేల్, నేనుంటా. నువ్వు నాకు అంత స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, మీరందరూ నా ఫ్రెండ్స్ కదా. నాకైతే అనుక్షణం భయం భయంగా ఉంది రెడ్డల్, ఏం జరుగుతుందో ఏమో. ఏం కాదులేమో, నేను ఒక్కడే ఉన్నావు కాబట్టి ఏం చేయలేకపోయినా, కానీ మనం అందరం ఉంటే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఓడించవచ్చు. అది నిజమేలే. సూపర్ మ్యాన్, నేను కావాలని చంపలేదురా, ఇలా కొట్టాడే. ఇప్పుడు ఈ విషయాన్ని గోస్ట్ రైడర్కి ఎలా చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి చూద్దాం. గోస్ట్ రైడర్ ఎక్కడున్నా? నేను ఈ విషయాన్ని అర్జెంటుగా గోస్ట్ రైడర్కి చెప్పాలి. ఎక్కడున్నాడు గోస్ట్ రైడర్? ఇక్కడే ఉన్నాడు గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పరా హల్క్, వాళ్ళని చంపేశాయని చెప్పు. గోస్ట్ రైడర్, నేను చెప్పేది వినండి, నేను వాళ్ళని చంపలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావురా బుద్ధి తక్కువాడా, నిన్ను చంపమని పంపిస్తే చంపకుండా తిరిగి వచ్చి నాకే ఎదురు సమాధానం చెప్తావా? గోస్ట్ రైడర్, అలా కాదు, నేను చంపుదామనే వెళ్ళాను, కానీ అక్కడ సూపర్ మ్యాన్ ఉన్నాడు, అతను నన్ను చావగొట్టి మైకేల్ని కాపాడాడు. ఒక్క పని అప్పగిస్తే అది కూడా చేయడం రాదు నీకు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. గోస్ట్ రైడర్, అలా కాదు. నువ్వేం చెప్పొద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నిన్ను మాత్రం వదిలిపెట్టను, వీళ్ళ లిస్టులో నిన్ను కూడా చేరుస్తున్నా. నిన్ను ఏదో ఒక రోజు చంపేస్తా, వెళ్ళిపో. గోస్ట్ రైడర్, అలా అనొద్దు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. నేను ఇవ్వను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అరే మైకేల్, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవ్వండి, ఎక్కడ? నేను అర్జెంటుగా ఓరు బాబా దగ్గరికి వెళ్ళాలి. ఓరు బాబా, మీరు ఎక్కడున్నారు? ఈ గ్రీన్ హల్క్ గాన్ని నమ్ముకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. చా, నేను ముందే ఓరు బాబా దగ్గరికి వెళ్ళాల్సింది. ఓరో బాబా, ఎక్కడున్నారు? నేను వచ్చేసా. ఓరో బాబా, ఓరో బాబా, ఓరో బాబా, ఓరో బాబా, ఓరో బాబాకి ప్రణామం. ఏంట్రా గోస్ట్ రైడర్ ఇలా వచ్చావు? బాబా, నా శత్రువు మైకేల్ని చంపాలి, దానికోసం నేను గ్రీన్ హల్క్ గాడ్ని ఉపయోగించుకున్నాను. కానీ ఆ గ్రీన్ హల్క్ గాడు చంపలేక తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ గ్రీన్ హల్క్ గాడ్ని ఏం చేయాలి? వాడిని వదిలేయండి, ఈ మైకేల్ గాడ్ని మాత్రం చంపాలి. దానికి మీ సహాయం కావాలి బాబా. ఏ గోస్ట్ రైడర్, ఒక్క నిమిషం. ఇంతకి ఆ మైకేల్ వాళ్ళని కాపాడింది ఎవరు? వాళ్ళని కాపాడింది సూపర్ మ్యాన్ బాబా. బుద్ధి తక్కువ గోస్ట్ రైడర్, వాళ్ళని కాపాడింది సూపర్ మ్యాన్ కాదు, జీయూస్ బాబా. ఏం మాట్లాడుతున్నారు బాబా, జీయూస్ బాబా కాపాడా? అవునరా గోస్ట్ రైడర్, అంతేకాదు ఆ రెడ్ హల్క్ని కూడా బతికించాడు. అంటే బాబా, ఇప్పుడు ఆ రెడ్ హల్క్ గాడు కూడా బతికొచ్చాడా? వామ్ము, నువ్వేం కంగారు పడకు గోస్ట్ రైడర్, నేను చూసుకుంటాను. ఆ గ్రీన్ హల్క్ ఎలా నీ వశమయ్యాడో వాళ్ళని కూడా అలాగే చేస్తాను. సరే బాబా, మీరేం చెప్తే అదే, కానీ ఆ మైకేల్ వాళ్ళు మాత్రం బతకూడదు. మావా, మళ్ళీ మనకి ఆ గోస్ట్ రైడర్ వల్ల ప్రమాదం ఉంది కదా, మనం ఎందుకని మళ్ళీ జీయూస్ బాబా దగ్గరికి వెళ్ళకూడదు? అది నేను ఆలోచిస్తున్నా శించాన్,
మనం జీవస్ బాబా దగ్గరికి వెళ్ళి మన రక్షణ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. అవును బావు, మనం వెళ్ళి అడిగితే మా దగ్గర ఇలాగ శక్తులు ఉన్నాయి, మీకు ఏదైనా శక్తి ఇవ్వచ్చు, మనం ముందు వెళ్ళి అడుగుదాం. సరేరా మనం వెళ్దాం. నేను ఇప్పుడు రెడ్డల్ గారిని కలవాలి. చా, నేను అనవసరంగా తప్పు చేశాను, నేను గోస్ట్ రైడర్ మాట వినకుండా ఉండాల్సింది. మైకేల్ ఇప్పుడు నన్ను ఏమంటాడో ఏంటో ఒకసారి అయితే కలిసి క్షమించమని అడుగుదాం. నన్ను క్షమిస్తాడో లేడో చా, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నాకు అలా చేయడం తప్పలేదు. నాకు నిజంగా రెడ్ హల్క్ని చంపడం ఇష్టం లేదు, కానీ ఏం చేయలేము, అది అలా జరిగిపోయింది. రెడ్ హల్క్ మైకేల్ ఏంట్రా మళ్ళీ వచ్చావు, మన తిన్న తన్నులు చాలేదా? గ్రీన్ హల్క్ నువ్వు అప్పుడేదో నన్ను చంపుండొచ్చు, కానీ ఇప్పుడు మా వాళ్ళంతా ఉన్నారు, నువ్వు నన్ను ఏం చేయలేవు. గ్రీన్ హల్క్ నిన్ను వెళ్ళిపోమని వదిలేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆగండి, మీరు నన్ను అపార్థం చూసుకుంటున్నారు, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు, నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంట్రా నిన్ను క్షమించాలా? ఏంట్రా నిన్ను క్షమించాలా? నువ్వు కేవలం రెడ్ హల్క్ వాడికి సంబంధించిన వాడు అని చెప్పేసి చంపకుండా వదిలేశాం, అయినా నీకు నాకు ఏం సంబంధం, మాతో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు? మైకేల్ నన్ను క్షమించండి, నిజంగా మీతో గొడవ పెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు. ఆ గోస్ట్ రైడర్ చెప్పింది చేయక తప్పలేదు, ఎందుకంటే నేను అతని ఆధీనంలో ఉన్నాను. నన్ను క్షమించండి, నాకు రెడ్ హల్క్ అన్నతో సమానం, నేనే రెడ్ హల్క్ని చంపాల్సి వస్తుందని ఏ రోజు కూడా అనుకోలేదు, కానీ తప్పలేదు, ఎందుకంటే గోస్ట్ రైడర్ నన్ను అలా లాక్ చేశాడు. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలా? ఎలా కనిపిస్తున్నాం మేము? మైకేల్ ఇది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి, ఎందుకంటే నాకు జరిగిన కథ అలాంటిది. చెప్పు ఏంటా కథ? నోకు గోస్ట్ రైడర్కి అస్సలు పడేది కాదు, మా ఇద్దరికి నిప్పుకి నీటికి ఉన్నంత తేడా ఉండేది. గోస్ట్ రైడర్ చాలా దుర్మార్గుడు, అతను చాలా పాపాలు చేశాడు. అతను నా మీదికి ఒకరోజు అటాక్ చేయడానికి వచ్చాడు, కానీ నేనే గెలిచాను. తర్వాత మళ్ళీ వచ్చాడు, ఆసారి వచ్చినప్పుడు గోస్ట్ రైడర్ నేను నిన్ను వదిలిపెట్టాను రా, గోస్ట్ రైడర్ నా చేతిలో చచ్చవురు నువ్వు. నా చేతిలో సచ్చవురు. అయ్యో ఏం జరిగింది, నేనంటే కదలలేకపోతున్నాను. రే కోస్టర్ ఏం చేసావురు, రే కోస్టర్. రే గ్రీన్ హల్క్ నన్ను అంత ఈజీగా చంపుదాం అనుకుంటున్నావా? రే కోస్టర్ ఏం చేసావు, నేను ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాను. బాబా మీరు సరైన టమయానికి వచ్చారు, నేను విన్ని ఇప్పుడు చంపేస్తా. ఒరే గోస్ట్ రైడర్ నువ్వు వాడిని చంపొద్దు, వాడిని మనం వశం చేసుకుందాం. రే గ్రీన్ హల్క్ నీ శక్తులు నా దగ్గర పనిచేయవు, నువ్వు మేము చెప్పింది వింటేనే వదిలిపెడతాం, నీ శక్తితో మమ్మల్ని ఏం చేయలేవు, నువ్వు మా మాట వినకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తా. ఇంత పని చేయకండి, సరే నేను చెప్పిన మాట వింటాను, నన్ను వదిలేయండి. వదిలేస్తున్నా గ్రీన్ హల్క్, నిన్ను ఈ రోజు వదిలేస్తున్నాం, నువ్వు మేము చెప్పినట్టే వినాలి, సరేనా? సరే బాబు, సరే మీరు చెప్పిందే చేస్తాను. అది జరిగింది, నేను అతనికి సహాయం చేయకపోతే నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అతనికి సహాయం చేస్తున్న ఓరో బాబా శక్తికి తలవంచక తప్పలేదు. అది మైకేల్ జరిగింది, కానీ ఇప్పుడు నేను సూపర్ మ్యాన్ని చంపలేదని నన్ను కొట్టి వెళ్ళగొట్టాడు, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను, నన్ను క్షమించండి. ఈ విషయం ముందే చెప్పుండొచ్చు కదా, కనీసం మనకి గొడవైనా జరగకపోయేది. సరే జరిగింది ఏదో జరిగింది, నువ్వు మాకు సహాయం చేస్తా అంటే ఇక్కడే ఉండొచ్చు. రెడ్డల్ నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. సరే మిత్రమా నేను నిన్ను క్షమిస్తున్నాను, పర్లేదు ఇక నుంచి అయినా నువ్వు మంచి కోసమే పోరాడు, మాతో చేయి కలుపు. సరే రెడ్డల్ మీరు చెప్పిందే చేస్తాను. సరే పదండి అందరం కలిసి జీవస్ బాబా దగ్గరికి వెళ్దాం. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.